వచ్చేసింది దుమ్ము దుమారం పదం ఐగా తెలంగాణ టాక్సీ పేయర్స్ ఇక తయారు మనం వైన్స్ దుఖణాలు దాకా ఊకుంటా ఇట్లా వాడుకుంటా అట్లా వాడుకుంటా పోవాల్సిన పని లేదు మన పోషట్టి కాక మందంతా ఇంటికే వచ్చేటట్టు ఆన్లైన్ సెట్టింగ్ ఓకే చేయించుడు మీరు బిల్లు పెట్టి ఒత్తిడు ఒత్తిరా సీజన్ ఇంటి ముంగల గన్వలకు వస్తాయి గంటే తీసుకోవాలి తాగి ఇంటినే వండాలి బయట కూడా తిరగకుండా మంచి ప్లాన్ ఇచ్చిడు మనకు ఇక ఇట్లా చేయాలి టాక్సీ పేయర్లకు సౌకర్యం చేస్తే మంచి పని చేసినావు సారు ఇక అట్లే రెండు మూడు ఆటోలలో కూడా బజార్లో ఇంపటి తిప్పు అగ్వా బీర్లు బీర్లు మందు మందు అని బజార్లో కూడా ఇప్పుడు అది కూడా ఈజీగానే ఉంటది అరే అగ్వా ఓసి కోట రాయల్ స్టాక్ అగ్వా సిగ్నేచర్ అగ్వా రావాలి 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 అగరు ఇది ఎక్కడికి కొత్త కథ ఎదుకచ్చిరీ అనుకుంటున్నారా అవు మరి ఇది కొత్త కథ కాదు ఇది ఇంటికంటే ఇప్పుడు మీరు అందరు కూడా నేలకల్ సమరించుకొని ఇంటికానే కూర్చుంటారు ఎట్లా కూడా తాడికే వేస్తున్నది అని చెప్పేసి మీరు బిర్యానీలు బుక్ చేసుకుంటే ఎట్లా ఫోన్లలో ఒక బటన్ ఒత్తిటాల కల్లా టండు మంది తెచ్చి ఆయన ఇచ్చిపోతాడు ఇప్పుడు అట్లనే మందు కూడా సప్లై చేయనీకే కొత్త కాను తీసుకొచ్చిందట చూడుర్రీ ఇంటి దాకా మందు సప్లై చేసి పోతారట మీరు కాలి బెల్లు కొట్టి గిన్ని కావాలి గి మాలు కావాలి అని చెప్పి గల మెనిసాను అంటే అలా పెడితే చాలు అంతే ఇంటికి వచ్చి వచ్చి ఇచ్చేసే పోతాడు ఇప్పుడు ఈ మద్యం డోర్ డెలివరీ తుంగతుర్తి నియోజకవర్గం ముద్రాల మండలంలో ఆల్రెడీ రన్నింగ్ అయితేనే ఉన్నదట ఇక ఇంటికొక నిండు అనుకుంటా ఫోన్ల మీరు బుక్ చేయగానే ఆటోలో తీసుకొచ్చి బండ్ల మీద తీసుకొచ్చి ఇచ్చి పోతున్నారట మన పోషటి సారు తెలంగాణ ఎత్తిపోతల పథకాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నాడు అనుకొస్తున్నారు చూడు రిపబ్లిక్ ఇక బావ బామార్థులు కలిసినప్పుడు చుట్టాలు వచ్చినప్పుడు నేలక గుంజి ఇంత తాగుదాం అనుకునేటోళ్ళు ఇక ఇప్పుడు ఇంట్లో కూర్చుంటేనే రావచ్చారు అని చెప్పి రోజు తాగానికి మోపవుతారు అంటున్నారు చూడుర్రీ ఇక సర్కారేమో ఏమో మందు బంద్ చేయది మీరు మందు బంద్ చేస్తే పిచ్చి లేపుకోవాడి అట్లనే చాలు చేస్తే చంపుకోవాడ్రీ మీరు కూడా ఎక్కడో ఏమో పోవన్ను అర్తమ్య గారు ఇగో జబర్దస్త్గా డబల్ బెడ్రూమ్ ఇల్లు వస్తున్నాయి అయాళ్ళ ఏటలు గీటలు తయారు చేసుకొని గిన్ని గుడాలు పెట్టు కళ్ళు సుక్కది ఇవ్వాలి నాకు మరి నాకు ఇంత ఇస్తావా అదా ఇదా అని మాట్లాడితే పోసేట్టి ఇకరా నీ ఇల్లు లేక దానికి వచ్చిన బిల్లులు పెండింగ్లు అవడి మొత్తానికి చేసేటోడే పత్తలే కూడా పరారైతున్నారు ఇక నువ్వు ఇచ్చేది ఎప్పుడు ఆ పెండింగ్ తీరేదేప్పుడు మేము డబల్ బెడ్రూమ్ ఇల్లల్లా నీకు ఏటను కోసి దావతి పెట్టేది ఎప్పుడు కాక ఇగోము ఇది మీరు ఆల్మగోలు అనుకునేది బెడ్రూము ఇది అంటగది అంట అనుకునేకి ఇక ముంగట బల్లరు కట్టేసుకునే ఈడైతే ఒక నల్లు ఉంటుంది మొత్తం మీద ఇల్లు అయితే గిట్లు ఉంటుంది మొత్తం ఫుల్ కలర్ ఫుల్ ఆగం మంచిగా చేసి పెడతాను నేను మీరైతే ఇల్లు తయారైనాక నన్ను మాత్రం మొత్తం ఇక మీరు ఆటను కోసి మీ ఇంట్లో తినడానికి నన్ను విలవాలి నేను బాగా చెప్తాను మీ ఇంట్లోకి చన్నం తిన్నాకనే మీరు ఇంట్లోకి అడుగు పెట్టాలి అని చెప్పకొచ్చింది కదా మరి అప్పుడు విన్నారు కదా ను ఇప్పుడు ఏమైనాయి మరి ఎన్నిళ్ళు అవుతుంది అని అంటారు పబ్లిక్ మన సారు మురిపంగా మీకు డబల్ బెడ్రూమ్ కడిపిస్తా అన్న డబల్ లో మొత్తం ఏడి ఏడే ఆగిపోయినాయి ఆట చూడుర్రీ ఇటు బిల్లులు రాక పనులు లేక మొత్తం ఆగం ఆగం అంగడి అంగడి చెందిరి చెందిరి అయిపోయిందట ఏడి ఆడ పాకురులు కట్టి గోడలు గారుతున్నాయట ఇక ఇప్పటికే అప్పుల మీద అప్పులైనా మీకు లోన్లు ఇచ్చుడు కూడా కష్టమే అనుడుతోనే కట్టేటోళ్ళు కాంట్రాక్టర్లు వీట్రాక్టర్లు అందరూ కూడా ఇక పని అంతా బంద్ పెట్టి సప్పుడు దాకా కూర్చున్నారట మరి వాళ్ళు ఏం చేస్తారు మీరు ఇయకపోతే మాకు సిగ్గు ఉండాలి మేము ఓటేజ్ గెలిపించుకున్నాము కదా అని అనుకుంటున్నారట పబ్లిక్ ఆడవేమే భోగం దానా అంటే ఆఖిలాంకర్ ఉన్నది అన్నట్టు పనికొక సాకు పనికొక సాకు అరేరేరే ఎన్ని సాకులు చెప్తావే అని అంటున్నారు కానీ నిన్ను కన్న కొడుకు లెక్క చూసుకున్నావు సారు మా ఇంట్లో లెక్క మా ఇంట్లో నీ ఫోటో పెట్టుకొని పూజలు చేసిన రోజులు కూడా ఉన్నాయి కానీ ఇలాంటి రోజున నువ్వు ఇట్లా మమ్మల్ని హింస పెట్టుడు కరెక్ట్ కాదు అని అంటున్నారు చూడు ఏ ఈ పాటి నౌకర్ మా ఇంట్లో చేయకపోయినా పుస్తకాలు చూసుకుంటా పరీక్షలు రాయవచ్చట చూసుకుంటా పరీక్షలు రాసినాక ఇక పరీక్షలు ఎందుకవి చూసి రాతలే అంటే సరిపోతుంది కదా అరే రాములు గా టేబుల్ కింద ఏం పెట్టుకున్నావురా చూపి ఒకసారి చూపి చిట్టేనా గది నీ అవ నీకు ఎన్నిసార్లు చెప్పాలిరా చిట్టిలు తేవద్దని చూడకుండానే రాయాలి కొడుక ఇగ ఇట్లా మందలు ఇచ్చిన మాటలు ఇప్పుడు మీరు మర్చిపోవాలి ఇక ఎందుకంటారా ఇక ఈ కాడ నుంచి పాలిటెక్నిక్ ఎగ్జామ్లు రాసేటోళ్ళు చూసుకుంటేనే రాయవచ్చంట బుక్కులు దగ్గర పెట్టుకొని ఇక ఒక్కంతగా రాసుడు చుర్రు పెడితే పేపర్ దగ్గర పేపర్ రే నిండిపోతాయి చూడర్రీ ఇక గీ సబుజటుకు గిన్ని బుక్కులు పెట్టుకొని రాయాలి ఇంకా గీ సబ్జెట్టుకు గిన్ని బుక్కులు పెట్టుకొని రాయాలంటే అని కొత్త కాను తెచ్చిందట చూడూరి సర్కారు ఇక ఉన్నప్పుడే మా వాళ్ళు జుట్టులల్లా ఇడిచిపెడితే చెప్పులల్లా ఇంకా కాలర్ల అంగిజేవులల్లా ప్యాడుల కింద అన్నిటి కింద పెట్టుకొద్దురు ఇక ఇప్పుడు మీరు ఇట్లా కల్లా బాగా సంతోషపడతారు కానీ మునుపు ఏం చేస్తారో ముంగడికి అని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటున్నారట అంతే కదా మరి మొత్తానికి పౌరులకు చదువు రాదు ఈ రోగం చేయబట్టి ఎవరు చదవలేడు మొత్తానికి మొత్తం అందరి పేరు అయితే నా రాష్ట్రం గిరాపు పడిపోతుంది అనుకున్నాడో ఏమో గిట్ల బుక్కులు పెట్టుకొని రాయొచ్చు మీరు అని పర్మిషన్ ఇచ్చేసినట ఫుల్ పర్మిషన్ ఇక మీకు పండి ఇక ఇంకులు అయిపోయిన దాకా పెన్నులు గీకి అడిషనల్ల మీద అడిషనల్ ఆగం చేయిర్రి ధమాకు లేని రాత సూపు లేని చేత మంచిది కాదని తెలిసి కూడా ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం గీసుండి కానులు తెచ్చుడు ఎంతటికి మంచిది కాదని చెప్పి అనుకొస్తున్నారట అది కూడా కరెక్టే మరి ఏ కాక నువ్వు బీరు సీసెలు ఇచ్చినా బీచ్లో పొంట తిప్పినా నువ్వు పైసలు ఇచ్చినా కథలు చెప్పినా మొత్తానికి జనం సర్దార్ రవీందర్ సింగ్ని గెలిపియ్యాలనుకుంటారు గెలిపిస్తారు అనిట మీసాలు తిప్పుతాడు సర్దారు మామూలుగా లేదు చూడరు జోరుదారు దేహే మీ కారు టైర్ ఊకేనే పంక్చర్ అయిపోతుంది రేపు చూడూర్రి మీరు ఆహా రేపు చూడూర్రీ అంటానా నేను నమ్ముకున్న ప్రజలు నన్ను ఎప్పుడు మోసం చేయరు నన్ను కంపల్సరీ భారీ మెజారిటీతోని లేవనెత్తుకుంటారు నా ప్రజలు అనుకుంటూ వస్తున్నాడు సర్దార్ రవీందర్ సింగ్ సారు ఇప్పటికే కారు బ్రేకులు తప్పి ఆగమాగం పోకుండా అందరికీ చెమటలు గారి అంగులు పచ్చిగా అవుతున్నాయి అనుకుంటూ వస్తున్నాడు చూడూర్రి ఎన్ని క్యాంపు రాజకీయాలు పెట్టినా ఎంత గుసగుసలు పెట్టుకొని నన్ను అనుకున్నా కూడా భగవంతుడు అనేటోడొకడు ఉన్నాడు అన్నీ చూస్తాడని చెప్పుకొచ్చిండు నేను ఎంతో సేవ చేసినా ఎవరన్నా చచ్చిపోతే ఒక్క రూపాయికి కాలం ఖర్చులు అన్ని కూడా నేనే చూసుకున్నా కరోనా కష్టకాలంలో ఎంతో మందికి సాయం చేసి నా ఓలే నేను ఆదుకున్నా ఇవన్నీ గుర్తుంచుకున్న పబ్లిక్ నన్ను ఎప్పుడు మోసం చేయది అని అనుకుంటొచ్చిండు సూడర్రీ ఉద్యమంలో పాల్గొని ఉద్యమంను ముందుకు నడిపించి తెలంగాణ ఈడు దాకా గుంజుకరానికి ఎంతో కృషి చేసిన వాళ్ళు ఈడ కూడా లేరు ఈరోజు తెలంగాణలో అనుకుంటా వచ్చిండు అంత బటవాజు మాటలు మాట్లాడుకుంటా ఆయనని దిటిలోనే ఆయన సంకలేసి వచ్చిండు అనుకుంటుండు ఇక చూడాలి కరీంనగర్ల ప్రజలందరూ కలిసి ఎవరిని ఎత్తుకుంటారు కారోళ్ళు గెలిచినా ఓడినా ఒకటే తోడు ఉంటుంది ఇప్పుడు మొన్న తెచ్చుకున్న బాటిల్లు ఉన్నాయేమో కదా అవి తాగుడు ఒగుడు ఎగురుడు దుంకుడు సర్దార్ రవీందర్ సింగ్ సార్ గెలవాలని చాలామంది కోరుకుంటున్నారంట మంచి చేసేటోళ్లను ప్రజలు ఎప్పుడు కూడా మదిలే పెట్టుకుంటారు సారు ఏ వస్తున్నాను ఏ వస్తున్నాని వాడటంటే వాడు తెలండా ఎనుగులో కూర్చున్నాడు అంట మాటలు నమ్మి అగో అట్టనే ఉన్నది మన పోసేటి మాటలు కూడా నీరుడు ఇదే దినం ఏమన్నా అరికైనా యాభై వేల ఉద్యోగాలు ప్రకటిస్తున్నాం అని చెప్పాడు ఇక ఈ సంవత్సరం అవుతుంది ఇప్పటికి ఆ ప్రకటన లేదు అవి పెండింగ్లో మాత్రం అటెండే ఉన్నాయి ఇక ఇప్పుడు వదిలేసి ఆల్రెడీ రిటైర్ అయిపోయిన ఉద్యోగాలను తీసుకొచ్చి మళ్ళీ ఇస్తాడట ఏం సఖనం ఇది ఇక కొలువైపోయి నీట్లో కూర్చుందాం అనుకున్నారు తాత రారి మళ్ళెక్కాలట జీతాలు మట్టుకు బరాబరే ఉన్నాయి రమ్మని రారా రమ్మని కొలువు నిన్ను ఈ ఈవేళ అగో లేవు ఒక దిక్కంటే కొలువులు నిన్ను విలుస్తున్నాయి అంటున్నావు అంటరా అవు మరి వాజివే నిరుడ్చేప ఇదే తారీఖు నాడు ఏమి చెప్పిండు సారు యాభై వేల ఉద్యోగాల భర్తీకి మేము సిద్ధమవుతున్నాము మీరు కూడా పెన్ను పేపర్ పట్టుకొని మీ మైండ్లు బాగా నింపుకొని సురువు ఉండు అని చెప్పిండ లేదా ఇక మరి ఇప్పుడు పప్పుల కాలేజీ నట్టే చేసిండు మర్ర చెప్పిన తారీఖు పోయి ఇంకొక తారీఖే వచ్చే ఇప్పటికే సంవత్సరం కాబట్టే మళ్ళీ ఎక్కడ పోవాలి మేము ఏం చేయాలంటున్నారు నిరుద్యోగులు కరెక్టే కదా మరి ఎంత ఉసురు పోసుకుంటున్నాడు ఇట్లా జూటకాబలే వలే మాటలు చెప్పుకుంటా పాలిష్ మాటలు ఆడుడు మంచిదనుకుంటున్నాడో ఏమో అనుకున్నాడు పబ్లిక్ ఒక దిక్కు ఏ అయితే 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 అయిపోయా అని ఒక దిక్కు అంటాడు ఏ మాతోని కాదు గనిగానే మీ మేడకి అందిస్తాం వా ఇదేమైనా మిషనా లేకపోతే ఇంకేమన్నా అని నువ్వే అంటావు అంటున్నారు చూడరి మరి కరెక్టే కదా మైకుల స్పీచ్ల మీద స్పీచ్లు దంచి కొడతాడు ఇంకో దిక్కేమో మీ మేడంటీ మేము అసలు హామీలే వేయలేదని ఒక దిక్కు అంటాడు ఇక కేసీఆర్ను మించిన కేసీఆర్ ఇంకొకళ్ళు తయారైందని చెప్పి సామాజిక మాధ్యమాలలో ఇప్పుడు బాగా చక్కెర్లు కొడుతున్నాయి కదా వీడియోలు ఇప్పుడు మన అన్నలు కూడా అడేయానికి వస్తున్నారు మాకు ఉద్యోగాలు యొక్క ఆవిడ లగ్గాలు కాక ఏజ్ మీద పడిపోయి మొత్తము ఈడ జీవితం అంతా ఈయన అని చెప్పి నిరుద్యోగులు అనుకొస్తున్నారు ఒక దిక్కు ఇక ఇంకొక దిక్కు ఏమో ఈ లేసుడు ఎక్కడైనా పక్కగా పెడితే ఇక ఉన్న జాబులకే రిటైర్మెంట్ అయిన వాళ్ళను మరీ తీసుకొచ్చి సరిగ్గా చర్యకి చేస్తున్నాడట అట్లా మూడు వేల మందికి అట్లనే చేస్తున్నాడట చూడుర్రి ఒక్కొక్క వాళ్ళు లక్ష లక్ష రూపాయల జీతాలు ఇస్తున్నారట ముసల వాళ్ళ రిటైర్మెంట్ అయిన వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చి సర్వీసింగ్లో పెడతాడట చూడుర్రి రి ఇది ఎక్కడదో మరి ఉన్నోళ్ళకే గతి లేవంటే మళ్ళీ చేసి రిటైర్డ్ అయిన వాళ్ళకు తీసుకొచ్చి పెట్టుడు ఎక్కడి న్యాయమయా అంటున్నారు పబ్లిక్ ఇక ఇంక కొందరు అయితే హాయితో అసలే కాదు నువ్వు పిల్లతో వాళ్ళ తాటి కూర్చున్నావు కాళ్ళలో ఇరికి అస్తనే లేవు అనుకుంటా అచ్చిర్రు చూడుర్రీ ఓం నమో రంగనాథాయ దేవుడా పైలం నాయనా పైలం నిన్ను చూస్తానికి నిన్ను వలకరిస్తానికి నిన్ను మొక్కుకుంటాను కానీ మా పోషెట్టి ద్వారా బయలు ఎళ్ళిండు జర పైలంగుండు ఇక ఇప్పటికే యాదాద్రి ఇటు తెలంగాణ అంతా దేవులను దర్శించి వాళ్ళకేం కావాలన్నా అవి చేసిండు ఇక నీకు కూడా ఏమైనా చేస్తాడో ఏమో ఆడికి వచ్చి జర సంబరంలో ఉండు పైలంగుండు అట్లనే ఇక మా పోషెట్టి పొంగణాలు అట్టు ఉంటాయి ఇక మళ్ళీనే రేపు అటు ముఖ్యమంత్రి కూడా కలవబోతున్నాడట ఎట్లయితే ఏం కదా కానీ ముందైతే నువ్వు పైలం స్వామి ఎక్కడ పోషటి సార్ కననే వాడతలేడు అనుకుంటున్నారా ఏం రందివాడ కొన్రీ కనబడి పోతాడు కదా అప్పుడప్పుడు ఇగివల్లా కుటుంబ సపరివార సమేతంగా తమిళనాడు పోతున్నాడట శ్రీరంగ దేవాలయంకు స్వామిని దర్శించుకోనికి ఇగాడ దర్శనం చేసుకొని దండం పెట్టి లడ్డు తిని ఇగింత కూర్చొని తమిళనాడు ముఖ్యమంత్రిని కూడా కలవని సిద్ధమవుతున్నాడట ఏ మాట్లాడుకుంటారో మరి ఇద్దరు కలిసి రైతుల గోసలు తెలంగాణలో ఉన్న దేవుళ్ళు దేవతలు మొరవెట్టిన కూడా ఇంటలేరని పక్క రాష్ట్రంలో మొక్కనీకి పోతున్నాడేమో అనుకుంటే మీరు పప్పుల అట్లా అని పోయి అట్లాని దర్శనం చేసుకొని అని ఎడమ ఎడ్మస్టేట్ పొడి కుడి చేతి పంటి ఇద్దరు అరుచుకొని ఇక అట్లాని మొత్తం ముఖ్యమంత్రులను వాళ్ళని వీళ్ళని మాట్లాడుకుంటూ అంత సల్లరుపుకుంటూ వస్తాడు అక్కడ మెల్లగా అగడవడ్డ పిల్లికి ఏషాలే మెరుగన్నట్టు ఈ రాష్ట్రం విడిచిపెట్టి పక్క రాష్ట్రంలో మొక్కనికి పోతున్నాడు అంటే ఉత్తయ కాదు దాని వెనుక ఏదో కారణం ఉండి అక్కడ ఏదో పని వాటే పోతాడు ఇటు మన దిగే చక్కగా రాడు ఇక ఎప్పుడైనా టైం అంటే ఎండి బంగారు కెంపు కిన్నెరయ్యి మొత్తం అన్నిటి కిరీటాలు కలుపుకొని పాలరాతి కిరీటాలు కలుపుకొని తీసుకొని వచ్చి ఇక అయ్యవార్లకు అమ్మవార్లకు అప్పుడప్పుడు పెడతా ఉంటాడు కదా ఇక దోషాల పేరు మీద యాగాలు మందిని ముంచి భోగాలు మొత్తానికి మంది దమాకులు ఖరాబ్ చేయనికే సూటు పెడతాడు అంటున్నారు చూడు రిపబ్లిక్ కాని నడుమ మాట చెప్తే అస్సలు చోన పెడతలేడు బాగా మొడితనం చేస్తున్నాడు అంటున్నారు చూడు పబ్లిక్ చూసిరు కదా ఇవ్వడం దుమ్ము దుమారం మళ్ళా రేపు మన పోషటి పంకణాలతో మళ్ళా కలుద్దాం చూస్తానే ఉండు రి దుమ్ము దుమారం ందులేదు ఇంకా దోశకి గూగుల్ పేలా పైసలు లేన్ చేద్దామని ఇప్పుడు చేద్దాం ఇక అరే మా ఫోన్లా గూగుల్ పేలా పైసలు లేదా ఒక ఫుల్ బ్యాటరీ బుక్ చేయి మన మళ్ళీ ఇంటికి రావాలి చక్కగా రూట్ పెట్టు ఏంది పరిశ్రమస్తు మీరంతా ఆన్లైన్లో బుక్ చేసుకుంటే బండి బస్సు బిర్యానీ ఎట్లా వస్తో మందు కూడా ఇప్పుడు అట్లే వస్తాయి ఆ వ్యవస్థను మన పోసెట్ సారు తయారు చేసిండు ఇప్పుడు బుక్ చేసిడే మంది ఇంటికి వచ్చిడే దావా తోడే బస్ అరే మళ్ళీ వెళ్ళి బుక్ చేసిన వెళ్ళింది మళ్ళీ ఇంటికి వచ్చిన వెళ్ళి అని నీ పాడలు చూసిన జనం అంతా పాడాలైతున్నారు పోచడతారు దీని మీద కూడా ఒక పాట రాసిన జనం మీరు ఇంతే నీ పాల నజు ఉచి పారి పాల రజు జనం పాల ఇంచు ఇంచు లో లోల్లు మించి ఎవరు తెలంగాణను ముంచిరయ్యో అప్పు మీద అప్పు కుప్పలో చేసి పంట కుప్ప చేస్తేవయ్యో అనులైను లోల మందు బుక్కు చేస్తే అది ఇంటి కచ్చనయ్యో నీ పాలనలో పరిపాలనలో జనం పగాలైలయ్యో చూసిన ఆ సారు జనం నీ పాలన మొత్తం పగానవుతున్నారు నన్ను మాత్రం చేయకు అంత నువ్వే